22 ఏళ్ల క్రితం పార్లమెంట్ పై దాడి జరిగిన ఘటనలో అమరులకు ఇవాళ ఉదయం ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధాని మోడీ, స్పీకర్ ఓం బిర్లా, పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపీ ఖర్గే అలాగే సోనియా గాంధీ నివాళులర్పించారు. పార్లమెంట్ ఆవరణలో అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చాలుంచి అంజలి ఘటించారు. అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరుల త్యాగాలను యావత్ దేశం ఎప్పటికీ మరచిపోలేదని అన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన అమరుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ రాష్ట్రపతి ముర్ము ఎక్స్ వేదిగ్గా నివాళులర్పించారు. भारतीय संसद पर हुए आतंकवादियों के आक्रमण को विफल करते हुए